గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో కృష్ణ అన్న ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలో ఉపాధ్యక్షుడు బడుగు లక్ష్మణ్ గుండబోయిన కృష్ణ నల్వల హరీష్ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ఊరిలో ఉపాధి కరువై కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు రావడం జరిగిందని, కరోనా వైరస్ ప్రభావం ద్వారా గత కొన్ని నెలలుగా ఉపాధి కోల్పోయి జీతాలు రాక పనులు లేక పూట గడవని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విమాన ఖర్చులు కూడా పెట్టుకోలేక ఇంటికి రాలేక తీవ్ర ఇబ్బందుల్లో తెలంగాణ కార్మికులు ఉన్నారని, కష్టాల్లో ఉన్న తెలంగాణ గల్ఫ్ బిడ్డలను తెలంగాణ ముఖ్యమంత్రి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులపై దృష్టి పెట్టి టికెట్ ఛార్జీలు లేని వారికి, అర్హులైన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వాళ్ళని ఇంటికి రప్పించాలి. అలాగే గల్ఫ్ దేశాల నుంచి ఇంటికి వచ్చే వారి కోసం క్వారంటైన్ ఖర్చులు ఫ్రీగా భరించాలని తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంటూ, క్వారంటైన్గా కేంద్రంలోని జిల్లా ప్రాంతాల్లోని స్కూళ్లను, బడులను, ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఉచిత క్వారంటైన్ పరీక్షలు నిర్వహించాలని, గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విన్నపం తెలియజేసుకుంటున్నాము. జై ఎన్ఆర్ఐ పాలన.